वैशाली किड्नैप केसुलो प्रधान निंदितुडु शॉकिंग स्टेटमेंट इच्चारु। ई स्टेटमेंट तो पलु कीलक विषयालु वेलुगुलोकि वच्चायि। इंस्टाग्राम द्वारा तनकु वैशालिकि पेळ्ळैंदनि तेलिपाडु। युवती पेरुतो नकिली इंस्टाग्राम खाता क्रियेट चेसाडु नवीन रेड्डी। आ खाता द्वारा वाळ्ळिद्दरू दिगिन फोटोलनु पोस्ट चेसाडु। एल्बी नगर कोर्टुलो तन विवाह विषयमै पिटिशन वेसाडु नवीन रेड्डी। एल्बी नगर कोर्टुकु संबंधिंचि पीएस नुंचि वैशाली तंड्रिकि नोटीसुलु वच्चायि। नवीन दुष्प्रचारंपै एल्बी नगर पीएस लो युवती तल्लिदंड्रुलु फिर्यादु चेशारु। కాగా వారు ఎల్బీ నగర్ పిఎస్ కి వెళ్తే ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందంటూ పోలీసులు తెలిపారు। ఆదిబట్ల పిఎస్ కి వెళ్తే పోలీసులు సరిగ్గా స్పందించడం లేదని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు। ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు। ఉషా, రంగారెడ్డి జిల్లా తుర్కయాంచల్ మున్సిపాలిటీ పరిధిలో మొన్నగూడ జిల్లాలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాన్ని 6 గంటల లోపు ఎస్ఓటి పోలీసులు చేరించడం జరిగింది। దీనికి సంబంధించి అమ్మాయిని సేఫ్గార్డ్ వారి తల్లిదండ్రులకి అప్పగించారు। అలాగే ఎవరైతే కిడ్నాప్ గురి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నవీన్ రెడ్డిని మాత్రం ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు। ఇతని కోసం ఇప్పటికే ప్రెస్ అవుట్ చేస్తున్నారు। ప్రస్తుతం అయితే సుమారు 16 మంది దాకా ఫోన్ కాల్ ట్రేస్ అవుట్ చేసి 16 మందిని దాకా ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు। నవీన్ రెడ్డికి సంబంధించి అలాగే గతంలో ఇతను చేసినటువంటి వ్యవహారాలకు సంబంధించి ఇప్పటికే ఎవరైతే ఈ కిడ్నాప్ లో పాల్గొన్నారో వీరందరినీ విచారిస్తున్నారు। ప్రస్తుతం అయితే అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు ఒక మేరకు ఉంటే నవీన్ రెడ్డి ఫిర్యాదు ఉంది। మీడియాని అడ్రస్ చేస్తూ వారి తల్లి కూడా 1.5 సంవత్సరం క్రితమే ఇతనికి పెళ్ళయింది, ఆమెతో పెళ్ళయింది, డెంటల్ డాక్టరేట్ మొత్తం కూడా కంప్లీట్ అయిన తర్వాతే పెళ్లి వ్యవహారం బయట పెట్టాలి అని ఆమె చెప్పినట్టు చెప్తోంది। అలాగే నవీన్ రెడ్డి కూడా అనేక దఫాలుగా వీరికి నగదు ఇచ్చినట్టు, అలాగే టీ స్టాల్స్ ఎవరైతే వైశాలి తండ్రి ఉన్నారో తండ్రికి కూడా టీ స్టాల్స్ పెట్టించినట్టు కూడా అతను కూడా పేర్కొన్నారు। గతంలో కూడా మెజిస్ట్రేట్ ని ఆశ్రయించాడు, తన భార్యను తనతో పంపించాలి, వారి తల్లిదండ్రులు ఆమెను బెదిరిస్తున్నారు, చనిపోతామని బెదిరిస్తున్నారు అన్న కోణంలోనే మెజిస్ట్రేట్ ముందు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది। అప్పుడు ఈమె ఎవరైతే వైశాలి ఉన్నారో వైశాలి కూడా తనకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఇతను ప్రోద్బలంతోనే నేను ఇలా చెప్పాల్సింది అన్న కోణంలోనే మెజిస్ట్రేట్ ముందు ఇతను ఆమె వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది। ప్రస్తుతం అయితే ఈ కేసు కి సంబంధించి అమ్మాయి ఎవరైతే వైశాలి ఉన్నారో వైశాలి పోలీసు విచారణ ఏర్పాటు చేసి ఇంకా మాట్లాడిస్తే గానీ పలు విషయాలు బయటకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది। ఈమె ఇష్టానుసారంగా తనతో వెళ్ళిందా లేదా కిడ్నాప్ చేసి ఇతను తీసుకెళ్ళన్నాడన్న కోణం మాత్రం వెలుగులోకి రావాలంటే సాయంత్రం వరకు వేచి చూడాలి రాజేంద్ర। రైట్, థ్యాంక్ యూ ఉషా।